హాయ్ వివర్స్ వెల్కమ్ టు మహేష్ మీడియా నేను మహేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ప్రాసెస్ ఏంటనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతి సామాన్య మానవుడికి కూడా ఉంటుంది కానీ అందరికీ అది అవకాశం రాదు అందరూ పోటీ చేయలేరు కానీ అట్లీస్ట్ ఆ ప్రాసెస్ ఏంటి అనేది అందరు తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రాసెస్ గురించి బాగా అడుగుతున్నారు సో వారి కోసమే ఈ వీడియో అనమాట సో ముందుగా డిపాజిట్ సో చాలా మంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పలానా అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదంట మరియు డిపాజిట్లు గల్లంతో అని వింటూ ఉంటాం సో డిపాజిట్లు అంటే చాలా మంది ఉన్న ఓట్లలో వన్ బై సిక్స్త్ అంటున్నారు కాదండి పోలైన ఓట్లలో వన్ బై సిక్స్త్ పార్ట్ సపోజ్ అక్కడ ఆరు వందల ఓట్లు పోలైతే ఆ కాన్ఫిడెన్స్ నుంచి అందులో వంద ఓట్లు అతనికి వస్తేనే అతనికి డిపాజిట్ వచ్చిందని అర్థం సో ఈ డిపాజిట్ వస్తే అతను ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది బ్యాక్ ఇస్తారు ఇఫ్ ఇన్ కేస్ అతనికి ఎలాంటి డిపాజిట్లు రాకపోతే అతనికి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాక్కి ఇవ్వరు సో నేను ఎగ్జాంపుల్ సిక్స్ హండ్రెడ్ చెప్పాను సో మీకు అక్కడ కాన్స్టెన్సీ ఖచ్చితంగా వన్ ల్యాక్ ఓట్స్ వడుకుంటాయి అనమాట సో అందులో ఎవ్రీ సిక్స్ ఓట్స్లో వన్ ఓట్ రావాలన్నమాట సింపుల్ స్ట్రాటజీ ప్రతి ఆరు ఓటుల్లో ఒక ఓటు వస్తేనే డిపాజిట్లు వచ్చినట్టు ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది అవసరం లేదు ఎవరైనా సరే పోటీ చేయొచ్చు అంటే చదువుకోకపోయినా సరే మనం పోటీ చేయొచ్చు ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మరియు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉండాలన్నమాట మీ ఏజ్ అనేది ఎలాంటి క్రైమ్స్ అనేవి చేసి ఉండకూడదు మరియు కంటెస్ట్ చేసే స్టేట్లో మీకు ఖచ్చితంగా ఓటు ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండాలి ఈవెన్ దో మీ కాన్స్టిట్యూన్సీలో మీకు ఓటు లేకపోయినా సరే వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఓటు ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అంతేకాని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తూ తెలంగాణలో నాకు ఓటు ఉంది అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఎలాంటి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు ఇఫ్ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే దానికి రిజైన్ చేసి మీరు ఎలక్షన్కి నామినేషన్లో పాల్గొనాల్సి ఉంటుంది గెలిచాక నేను రిజైన్ చేస్తానంటే నాట్ పాసిఫై ఇక ఫామ్ టూ బి అంటుంది సో ఆ ఫామ్ టూ బిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అందులో పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని సిక్స్ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్లో ఇండిపెండెంట్ ఆర్ పార్టీ ఏంటి అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది సెకండ్ పార్ట్లో ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి మీరు పోటీ చేస్తున్నారో ఆ కాన్స్టిట్యూన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది థర్డ్ పార్ట్లో క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ పార్ట్స్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేస్తారు ఇక నామినేషన్ ప్రాసెస్ రికగ్నైజ్డ్ పార్టీ ఆర్ ఇండిపెండెంట్ ఆల్రెడీ మనం చెప్పాం కదా పార్ట్స్ అనేవి ఆ పార్ట్స్ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం సో మీరు పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా లేదా ఏదన్నా రికగ్నైజ్డ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారా సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీకు ఎలాంటి బి ఫామ్ అనేది అవసరం లేదు అంటే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ చేస్తే ఆ పార్టీ యొక్క బి ఫామ్ అనేది మీకు అవసరం మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి బీ ఫామ్ అనేది అవసరం లేదు అండ్ సెకండ్ పాయింట్ మీరు ఏ కాన్స్టిట్యూన్స్ అయితే పోటీ చేస్తున్నారో అక్కడ ఒక ఓటర్ మీకు సపోర్ట్ ఇవ్వాలి అంటే ఇతను క్యాండిడేట్గా నుంచోవటం మాకు ఓకే అని అతను మీకు ఓకే చేస్తూ అతను ఓటర్ ఐడి కాపీని కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మీకు పది మంది మద్దతు అనేది కావాలి అది ఆ కాన్స్టిట్యున్సీ మీరు పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీ వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళతో అవసరం లేదు మీరు పోటీ చేస్తున్న కాన్స్టిట్యెన్సీ యొక్క టెన్ ఓటర్ ఐడీస్ జెరాక్స్ కాపీస్ అనేవి మీకు అవసరం అవుతాయి అండ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట సో ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు చేయాలి సో ఎలక్షన్ పరంగా వాళ్ళు మీకు చెప్తారు ఇంత సిటీ అండ్ అర్బన్ బట్టి ఇంత అమౌంట్ వరకు మీరు మీరు ఎలక్షన్స్ లో యూజ్ చేయొచ్చు అంటారు అంత అమౌంట్ అనేది దాటకుండా ఉండటం కోసం బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి సో వాళ్ళు చెక్ చేస్తారు అండ్ ఇండియా లాస్ని ని మీరు అగ్రి చేస్తూ ఒక అఫిడవిట్ ని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీ ఎస్టి అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ జనరల్ అయితే మీరు ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు బ్రదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడిగితే కొన్ని కాన్స్టిట్యున్సీస్ అనేవి రిజర్వ్డ్ ఉంటాయి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేటే అక్కడ పోటీ చేయాలని ఉంటుంది సో ఆ రిజర్వేషన్ వల్ల సో మీరు ఎస్సీ ఎస్టీ అయితేనే మీరు ఆ కాన్స్టిట్యులో పోటీ చేయడానికి అర్హులు అవుతారు కాబట్టి మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఆ కాన్స్టిట్యున్సీలో రిజర్వ్డ్ ఎస్సీఎస్టీకి అయి ఉండి మీరు జనరల్గా పోటీ చేస్తే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరు కాబట్టి మీ యొక్క నామినేషన్ అది క్యాన్సిల్ చేస్తారు అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు సో జనరల్ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎస్సీఎస్టీ వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు జనరల్ అంటే అందరు వస్తారు ఎస్సీఎస్టీ అంటే ఓన్లీ ఎస్సీఎస్టీ వాళ్ళే వస్తారు అండ్ మీరు ఒక నోటరీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ ప్రాపర్టీస్ లోన్స్ అదేవిధంగా మీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆ యొక్క నోటర్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా నామినేషన్ వేయడానికి ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది రిటర్నింగ్ ఆఫీసర్కి మనం ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసే టైంలో మీతో పాటు ఇంకో నలుగురు మాత్రమే ఎలా ఉంటుంది అనమాట అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓన్లీ టూ ప్లేసెస్ లో మాత్రమే క్యాండిడేట్ నామినేట్ చేయొచ్చు నాకు ఉంది కదా నామినేషన్ ఫీ పదివేలే కదా అని చెప్పి ఐదు ఆరు కాన్షన్స్ లో నేను పోటీ చేస్తానంటే నాట్ పాసిబుల్ ఏ క్యాండిడేట్ అయినా సరే కేవలం రెండు ప్లేసుల్లో మాత్రమే మనం పార్టిసిపేట్ చేయచ్చు ప్రీవియస్ ఎలక్షన్ ఏపీ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ రెండు కాన్స్టెన్స్ లో పోటీ చేశారు అంతకు మించి పోటీ చేయలేరు కాబట్టి ఓన్లీ రెండే పోటీ చేశారు అండ్ అదే విధంగా రీసెంట్ తెలంగాణ ఎలక్షన్స్ లో రెడ్డి అవచ్చు కేసీఆర్ అవచ్చు వీళ్ళు కూడా కేవలం రెండు అసెంబ్లీ కాన్స్టెన్స్ లోనే పోటీ చేశారు అంతకు ముందు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అభ్యర్థి ఎన్ని కాన్స్టిటెన్స్ నుంచి అయినా పోటీ చేయొచ్చు అలా పోటీ చేయటం వల్ల సో అతను ఒక చోటే గెలుస్తాడు ఇఫ్ ఇన్ కేస్ అన్ని చోట్ల గెలిచినా సరే అతను ఒక చోట్నే చూస్ చేసుకోవాలి రిమైనింగ్ అన్ని కూడా అతను రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి సో అలా ప్రభుత్వానికి బడ్డన పడుతుంది కాబట్టి ఒక జీవో తీసుకొచ్చారు ఒక పర్సన్ కెన్ నామినేట్ ఓన్లీ ఇన్ టూ ప్లేసెస్ ఇక మెయిన్ సెక్యూరిటీ డిపాజిట్ సో సెక్యూరిటీ డిపాజిట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు పదివేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ థౌజండ్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకు డిపాజిట్ వస్తే ఆ యొక్క అమౌంట్ అనేది మీకు బ్యాక్ ఇస్తారు ఇఫ్ ఇన్ కేసు మీకు డిపాజిట్ రాకపోతే ఆ అమౌంట్ అనేది మీకు బ్యాక్ ఇవ్వండి సో చెప్పాను కదా డిపాజిట్ దక్కాలి అంటే వన్ బై సిక్స్త్ ఓట్స్ అనేవి మీకు రావాలి పోలైన ఓట్లలో మాత్రమే లక్ష ఓట్లు పోలైతే ప్రతి ఆరు ఓట్లలో ఒక ఓటు మీకు వచ్చింది అండ్ మీకు అవకాశం వస్తే పోటీ చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మహేష్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి